అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిన్న మన ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి అంటే మాజీ మంత్రి మాజీ కాపు ఉద్యమ నేత అని కూడా అనొచ్చు అయితే ఆయన ఒక మూడు పేజీల లేఖని నిన్న విడుదల చేయడం జరిగింది అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని సినిమా నటుడుగా సంబోధిస్తూ మొదలుపెట్టిన లేఖ సారాంశం మొత్తం చివరి వరకు చూస్తే బహుశా ఆయన వైసీపీ కండువా కప్పుకొని డైరెక్ట్గా ఆ లెటర్ రాసిందంటే సమాధానం ఇంకొంచెం వేరేగా ఇచ్చేవారం మేము అయితే ఆయన ఒక మాజీ కాపు ఉద్యమ నేతగా సీనియర్ రాజకీయ నాయకుడుగా అలాగే ఉద్యమ నేత అని చెప్పుకుంటున్న వ్యక్తిగా అంటే ఒక ఉద్యమ నేతకి చాలా రకాలైన విలువ చాలా సమాజంలో ఆ వర్గంతో పాటు మిగతా వర్గాలు కూడా ఒక ఉద్యమ నేతగా తప్పకుండా గౌరవిస్తాయి కానీ ఈ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత నిద్రపోయి కాపులకు రిజర్వేషన్ అంటూ పద్నాలుగు తర్వాత మొదలుపెట్టి మళ్ళీ కేవలం ఆ రెండు మూడు సంవత్సరాలు యాక్టివ్గా ఉండి ఏమీ సాధించకపోగా తరువాత తిరిగి తనకు నచ్చిన ప్రభుత్వం వచ్చేసరికి నేను కాపు ఉద్యమం నుంచి బయటకు వచ్చేస్తున్నానని లేఖ రిలీజ్ చేయడం ఏదైతే ఉందో దాని గురించి పెద్దగా మనం చర్చించుకోక్కర్లేదు సో ఇన్ని రోజుల పాటు కొన్ని దశాబ్దాలుగా ఒక ఉద్యమం నడుపుతూ నేను ఒక కాపు ఉద్యమ నేతగా లేకపోతే నేను ఒక కాపులకు మేలు చేయాలంటూ ఆయన ఏదైతే ప్రజలని లేకపోతే తన వర్గాన్ని నమ్మిస్తూ వచ్చారో ఆ వర్గానికి ఏమీ చేయకపోగా ఆ వర్గానికి ఓట్లను వాడుకొని నేను రిజర్వేషన్ ఇవ్వననే వ్యక్తులతో చేతులు కడిపి నేడు కాపులకు జరుగుతున్న అన్యాయాల పట్ల కార్పొరేషన్కు కావలసిన నిధులను వాడుకుంటున్నా ఎటువంటి మేలులు చేయకపోగా అలాంటి వ్యక్తులను సమర్థిస్తూ అలాంటి వ్యక్తుల వెనకాల కొమ్ము కాస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అందరి వాడైనప్పటికీ కాపులకు కూడా ఆ వర్గంలో పుట్టినందుకు నేను న్యాయం చేస్తాను నాకు వీలైనంత వరకు మీ అందరి అనుమతి మీ అందరి ఎవరికి నష్టం రాకోకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ వెళ్ళి న్యాయం చేస్తానని చెబుతున్న వ్యక్తిని ఒక సినిమా నటుడుగా సంబోధించిన విధానం ఏదైతే ఉందో అది ఇన్ని రోజుల పాటు ఆ వర్గంలో కాపు వర్గంలో పనిచేస్తున్న యువత కూడా నిన్నటి నుంచి ఈ అనే ఆ వ్యక్తి మీద తీవ్రమైన పదజాలంతో సోషల్ మీడియాలో కావచ్చు బహిరంగంగా కావచ్చు ఆయనతో ఎన్ని రోజుల పాటు తిరిగిన వ్యక్తులు కూడా ఒకలాంటి అసహ్య భావముతో మాట్లాడిన సందర్భాలు చెప్పలేని మాటలతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి నిన్నటి నుంచి చాలా రకాలైన అంటే ఇన్ని రోజులు ఇతని వెనకాలన మేము తిరిగాము ఇతను ఈ ప్రభుత్వంలో ఈ వైఎస్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కు ఇంత తొత్తుగా పనిచేయడానికి ఇన్ని రోజులైన వెనకాల తిరిగామా అంటూ అతని మీద ఉన్న గౌరవం మొత్తం అభిమానం పోయిందంటూ మొత్తం కాపు యువత కాపు వర్గ సమాజం కూడా చిత్కరించడం అనేది అతనికి ఉన్న క్రెడిబిలిటీ మొత్తాన్ని పోగొట్టడము నిన్నట్లేకతో బహిర్గతమైంది అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే కాకినాడ ఎమ్మెల్యే గురించి మా అధినేతను సంబోధిస్తూ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో మీరు అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు సరే బాగానే ఉంది మరి మీరేం చేస్తున్నారు మీ కాపు మహిళలని యువతని ఆ రోజు నడి రోడ్డు మీద లాక్ కొట్టినప్పుడు మరి మీరు ఆ వర్గ ప్రతినిధిగా ఒక ఉద్యమ నాయకుడుగా ఉన్నారు కదా మరి మీరు ఆ రోజు ఎక్కడున్నారు కాపులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక్క ఈ నాలుగేళ్లలో ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదు ఉత్తరాల సంస్కృతి మీకు ఉంది కాబట్టి ఎందుకు రాయలే అలాగే ద్వారంపూడి వారి తాతలు వారి తండ్రులు ఎంతో గొప్పవారు మా ఇంటికి లారీలు సప్లై చేసినారు కాఫీలు సప్లై చేసినారు టీలు సప్లై చేసినారు మా ఇంట్లో టీఫీలు కాఫీలు టిఫిన్లు తాగారు కాబట్టి వారు మీకు ఆప్తులు గొప్పవారు అయ్యారా అంటే మీ ఇంటికి వచ్చి కాఫీలు టీలు తాగితే వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలు సా మాఫీ అయిపోయి వారు గొప్పవారు అయిపోతారంటే ఇది ఒక కొత్త సంస్కృతి అన్నమాట ఇది కొత్త లాజిక్ ఇంతవరకు వినలేదు ఈ లాజిక్ ఏంటో అది కూడా ప్రజలకే అప్పచెప్తున్నాం మీరు దయచేసి ఇక నుంచి ఉద్యమ నేతని మాత్రం చెప్పుకోవద్దు ఎందుకంటే ఉద్యమ నేతకి చాలా రకాలైన గౌరవం ఉంటుంది వారికి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంటుంది ఆ ఐడెంటిటీ నిన్నటితో మీరు పోగొట్టుకున్నారు ఇక నుంచి మీరు ఒక మామూలు మాజీ మంత్రి లేకపోతే ఒక మాజీ ఎమ్మెల్యే అంతవరకు అలాగే చెప్పుకోండి ఉద్యమం నడిపే వ్యక్తికి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది మీకు ఆ క్రెడిబిలిటీ లేదు ముఖ్యంగా కాపు వర్గం నుంచి మీకు ఆ క్రెడిబిలిటీ నిన్నటితో పోయింది తన కష్టాన్ని ప్రజలకి పంచుతూ తన కష్టార్జితాల్ని ప్రజలకు సాయం రూపంలో చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక తప్పు జరిగిన చోట తన పర భేదం లేకోకుండా ఖండించి దానికి న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తిని మీరు ఏదైతే మాట్లాడి మీ వర్గ ప్రతినిధిగా కాకుండా ఆయన ఒక విశ్వనరుడుగా అందరి వాడిగా ప్రొజెక్ట్ అవుతున్న సమయంలో మీ జిల్లాలో ఆయన యాత్ర చేస్తున్నప్పుడు మీరు విడుదల చేసిన లేఖ ఏదైతే ఉందో మీ మనసులో జనసేన పార్టీ పట్ల మా అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పట్ల మీకున్న ఏమంటారు దాన్ని మరి లోపల అంత కుళ్ళు తనమా లేకపోతే ఎదుగుతున్న క్రమాన్ని చూసి మీరు ఓరవలేని తనమా తెలియదు కానీ మీ వయసుకు అది సరిపోదు సరిపో మీ వయసుకు అది చేయకూడని పని ఎందుకంటే వృద్ధా వృద్ధాప్యంకి వచ్చేసినట్టున్నారు దాదాపుగా ఈ వయసులో మరి మీ కుమారుడి కోసం ఈ తపన పడుతున్నారా ముఖ్యంగా అవన్నీ పక్కన పెడితే కూడా ఒక వర్గాన్ని మొత్తాన్ని మోసం చేయకూడదు ఒక ఉద్యమ నేతగా చెప్పుకున్న మీరు ఒక వర్గాన్ని మోసం మాత్రం చేయకూడదు వారిని మీ వెనకాల ర్యాలీ అవుతూ ఇన్నాళ్ళగా పాపం కేసులు పెట్టించుకొని మీరేదో న్యాయం చేస్తారు మీరేదో పొడి చేస్తారు అనుకొని ఇన్నాళ్ళు ఇన్నేళ్ళగా తిరుగుతున్న వ్యక్తులని ఇంత చీప్గా మీ యొక్క కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమో లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తు కోసమో ఒక మొత్తం వర్గాన్ని మీరే న్యాయం చేస్తామని చెప్పిన మీరే వారిని తాకట్టు పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది అత్యంత శోచనీయం కాబట్టి మీలాంటి వాళ్ళు ఉద్యమ నేతగా లేకపోతే వర్గప్రతినిధులుగా మేము న్యాయం చేస్తామని ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడి ఆ ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నారు కాబట్టి దయచేసి ఇక నుంచి మీరు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని వస్తే మీకు మరిన్ని మంచి సమాధానాలు అంటే మీరు ఏదైతే మాట్లాడతారో అవన్నీ కరెక్ట్ అయిన సమాధానాలు మంచిగా సాక్ష్యాలతో మంచి అంటే వైసీపీ వారి భాషలో కాకుండా మా భాషలో ప్రజాస్వామ్యబద్ధంగా మీకు సమాధానాలు ఇస్తాము మా అధినేతను విమర్శించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి విమర్శలు చేయండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆయన కష్టపడుతున్న తీరు ఒక రెండు కుటుంబ పార్టీలను పక్కన పెట్టాలని ఒక రెండు కుటుంబ పార్టీలే దశాబ్దాల పాటు మిగతా అనగారిన వర్గాలకు బీసీ వర్గాలకు ఒక గొంతుకు లేని సమయంలో ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళి రాజ్యాధికారం సాధించాలని ఒక ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో మీలాంటి నేతలు వచ్చి తోలనాడుతూ కించపరుస్తూ ఆయన వ్యక్తిత్వా హననాన్ని అలాగే ఆయన ప్రజాస్వామ్య సంకల్పాన్ని ఏదైతే ఆయన సంకల్పం కట్టుకొని ఈ వర్గాలకు అన్నిటికీ న్యాయం జరగాలని పోరాడుతున్న క్రమంలో ఒక వర్గ ప్రతినిధిగా ఆయన సొంత సామాజిక వర్గ ప్రతినిధిగా ఉంటూ కూడా మీరు ఆయనకు వర్గానికి ఇంకా మద్దతు ఇవ్వాల్సింది పోయి జనసేనకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ఏదైతే తాడేపల్లి స్క్రిప్ట్ పంపించిన విధానాన్ని చదివి వినిపించి లేఖల రూపంలో రాసి మీ ఉన్న క్రెడిబిలిటీ మొత్తం పోగొట్టుకున్నారు ఇకపై దయచేసి ఈ ఉత్తరాల సారాంశాలు పక్కన పెట్టి డైరెక్ట్గానే వచ్చి మీడియా ముందుకు వచ్చి మీరు ఏదైతే మాట్లాడాలనుకున్నారో మీ మాట రూపంలో కూడా వింటే మీ మాట తీరు మీ మాటలకు కూడా సమాధానాలు సరిగ్గానే ఇస్తాము దయచేసి త్వరగా వెళ్ళి వైసీపీ కండువా కప్పుకోండి ప్రజల మధ్యలోకి రండి మీ క్రెడిబిలిటీ ఏంటో చూసుకుందాము అలాగే మీకు ఎంత ప్రజాబలం ఉందో కూడా తప్పకుండా చూసుకుందాం మా అధినేతను కించపరిచేలాగా తగ్గించాలని వ్యాఖ్యానాలు చేయాలని ఎంత ట్రై చేసినా ఆయన అందరి వాడుగానే ఎదుగుతారు ఇంక్లూడింగ్ కాపు కమ్యూనిటీకి కూడా ఆయన న్యాయం చేస్తారు ఆయనకున్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా కాబట్టి మీరు శంకించాలని మీరు రా వేయాలని ఎంత ట్రై చేసినా అది జరిగే పని కాదు మీరు ఈ ఉత్తరాల సారాంశాలు పక్కన పెట్టి మీ వర్గానికి నిజాయితీగా ఏదన్నా సర్వీస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జనసేన పార్టీ దానికి ఒక అండగా తోడుగా నిలబడుతుంది కాబట్టి మీరు ఉత్తరాల సారాంశాలు మా అధినేత మీద చేయడం ఆపేసి మీరు మీ కుటుంబం ఎదుగుదలకు లేకపోతే మీ కుటుంబం రాజకీయ పరంగా వైసీపీలోకి వెళ్ళడానికి ఏదన్నా ట్రై చేసుకోండి మా అధినేత మీద అవాకులు చవాకులు పేలితే మీకున్న క్రెడిబిలిటీ పోయి కాక మేము కూడా మా రేంజ్లో సమాధానాలు ఇస్తాం థ్యాంక్ యూ